గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైసర్గిక వాస్తు దోషాల వల్ల ఇంటి నిర్మాణం ఆగిపోతుందా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినా. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించిన సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఏదైతే ఉందో ఇది వచ్చేసి వాయువ్యం బ్లాక్ హౌస్. ఈ వాయువ్యం బ్లాక్ హౌస్కి నైసర్గిక వాస్తు దోషం వల్ల తర్వాత కన్స్ట్రక్షన్లో చేసినటువంటి చిన్న దోషం వల్ల ఇంటి నిర్మాణం ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నైసర్గిక వాస్తు దోషానికి వచ్చేసరికి ఉత్తరం రోడ్డు వచ్చేసి తూర్పు హైట్గా ఉండి పడమర డౌన్గా ఉండడం జరిగింది. అలాగే పడమర రోడ్డు వచ్చేసి ఉత్తరం హైట్గా ఉండి దక్షిణం డౌన్గా ఉండడం జరిగింది. దీనివల్ల ఇక్కడ నైసర్గికంగా ఏదైతే పురుష స్థానాలు ఉన్నాయో మనకి అవి బాగా వీక్ అయిపోయాయి. ఇక్కడ వాస్తు దోషం కూడా మనకి ఏర్పడిపోయింది. వాయువ్యం బ్లాక్ అందులో ఇటువంటి పరిస్థితుల వల్ల ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత ఇంటిలో ఉన్నటువంటి మగ మనుషులు ఇంటిలో ఉండడానికి కూడా ఇష్టపడరు సాధారణంగా. కానీ ఇక్కడ ఈ సందర్భంలో వచ్చేసరికి వాయువ్యం బ్లాక్ ఇటువంటి దోషం ఉన్నప్పుడు మామూలుగానే వాయువ్యం దోషం అంటే మనకి కోర్టుకు సంబంధించి రుణాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా ఉంటూ ఉంటుంటాయి. అందులోనూ మనం ఈ హౌస్కి సంబంధించి విజిటింగ్కి వెళ్ళినప్పుడు, ఈ ప్లానింగ్కి సంబంధించి విజిటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కోర్టు సమస్యలు కానీ, ఈ స్థలానికి సంబంధించి భూ వివాదాలు కానీ, లేదంటే రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో డబ్బులు కట్టకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇంకో విషయం కూడా అడగడం జరిగింది. మనం ఇటువంటివి ఎక్కువగా అప్పుల్లో వాల్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా మీరు కొనుక్కున్నారని చెప్పేసి కూడా మనం అడగడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఎవరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్నారో వాళ్ళే అతనికి స్థలం యజమానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా అతను డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా వాయువ్యం అంటే మనకి బ్యాంకు నుంచి ప్రాబ్లమ్స్, రుణాల నుంచి ప్రాబ్లమ్స్, తర్వాత కోర్టు నుంచి ప్రాబ్లమ్స్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్లాన్లో ప్రీవియస్గా ఉన్న ప్లాన్ ఇది. ఈ ప్రీవియస్గా ఉన్నటువంటి ప్లాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి పడమర ఫేసింగ్. ఇక్కడ ఉన్నటువంటి మీకు కనిపిస్తున్నటువంటి ఖాళీ వచ్చేసి ఇక్కడ 6 అడుగులు 6 అంగుళాలు తీసుకోవడం జరిగింది ప్లాన్లో. తర్వాత స్టార్టింగ్లో పంచం వచ్చేసి 5 3 9 7 తీసుకోవడం జరిగింది. స్టార్టింగ్లో పంచం బెడ్రూమ్ వచ్చేసి 9 4 9 5 అంగుళాలు తీసుకోవడం జరిగింది. హాల్ వచ్చేసి 10 1/2 15 తీసుకోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఇంకొక తప్పు ఏంటంటే ప్రతి గదికి ఈశాన్యం పెంచుకుంటూ పోవడం వల్ల ఇంటి స్థలం మొత్తం ఉన్నటువంటి దాంట్లో తూర్పు భాగంలో ఈశాన్యం నుంచి తూర్పు గోడకి 6 అడుగులు 8 అంగుళాలు, ఇంటి ఆగ్నేయ మూల నుంచి ఇంటి యొక్క తూర్పు భాగంలో ఉన్నటువంటి గోడ వరకు 9 7 అడుగుల 6 అంగుళాలు ఉండడం జరిగింది. అదీ కాక ఇందులో సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఇంటి నిర్మాణంలో 70% దాకా తీసుకోవడం జరిగింది, పెద్ద సెప్టిక్ ట్యాంక్. ఇవన్నీ దోషాలు కూడా ఇంటి నిర్మాణాన్ని ఆగిపోయేటువంటి పరిస్థితులకి దారితీసే విధంగా చేయగలిగింది. కాబట్టి ఎప్పుడు కూడా నైసర్గిక వాస్తు దోషాలకు సంబంధించి మనం ముందు జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక దోషం కూడా ఉంది. అదేంటంటే ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రహరీ ముందు పెట్టుకోకుండా తర్వాత వాళ్ళు ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత కట్టుకోవచ్చు కంప్లీట్ అయిన తర్వాత అనుకున్నారు. ఇక్కడ చూస్తే మీకు పడమరలో లేదు, ఉత్తరం గల్లీ ఇచ్చుకున్నారు 2.5 అడుగు, ఇక్కడ మనకి ప్రహరీ లేదు. తర్వాత ఇటువైపు చూస్తే తూర్పు వైపు సొంత గోడ లేదు, దక్షిణం వైపు ఖాయం చేసి పెట్టేసేసారు. అందులో మనకి ఎప్పుడు కూడా 3 వైపులా ఈ విధంగా రాకూడదు. కానీ ఇక్కడ నైరుతిలో మెట్లు తీసుకోవడం వల్ల ఈ విధమైనటువంటి ప్లాన్ రావడం జరిగింది. ఓవరాల్గా ప్లాన్కి సంబంధించి అంత మంచి విషయాలు ఏం లేవు. కాబట్టి మనం ఈ ప్లాన్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఏమి వద్దు, కొత్తగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టుకోండి అని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్లాన్ మనం ఇవ్వడం జరిగింది.
ఇక్కడ వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్తో కలిగినటువంటి బెడ్రూమ్ తర్వాత హాలు కిచెన్ పూజ గది ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక కామన్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెప్టిక్ ట్యాంక్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఇవ్వడం జరిగింది. మెట్లు కూడా మనకి 8x12లో రావడం జరిగింది. మనకి 8x6లో మెట్లు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న దాంట్లోనే మెట్లు అడ్జస్ట్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓవరాల్గా సైట్ ఉన్నటువంటి కొలత వచ్చేసి మనకి 19 అడుగులు ఉండడం జరిగింది. ఇందులో 8 అడుగులు అంటే మనకి సగం అవుతుంది, కానీ తప్పదు ఉన్నటువంటి ప్లాన్కి ఇంతకంటే మనం తక్కువలో మెట్లు తీసుకోవడం అనేది కుదరదు. ఇక్కడ రింగు మెట్లు కూడా సజెస్ట్ చేసినప్పటికీ ఈ హౌస్కి సంబంధించినటువంటి వాళ్ళు లేదు, మాకు ఖచ్చితంగా నార్మల్ మెట్లు కావాలని చెప్పేసి వాళ్ళు నార్మల్ మెట్లు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ పూజా రూమ్ వచ్చేసి ఆప్షనల్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి గోడ తీసేసి పూజని మనకి ఇక్కడ పెట్టుకునేటువంటి పూజని కామన్గా ఒక మందిరం లాగా వుడెన్ పార్టీషన్ చేసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు లేదు మాకు ఖచ్చితంగా సపరేట్ పార్టీషన్ కావాలని చెప్పారు. ఈ విధంగా ముందు ప్లాన్లో ఈ విధంగా అయితే చూపించడం జరిగింది, కానీ రేపు కన్స్ట్రక్షన్ చేసేసరికి ఈ విధంగా రాదు, మధ్యలో గోడ ఉండదు. ఇక్కడ వచ్చేసి సపరేట్గా ఒక వుడెన్తో చేసినటువంటి మందిరం లాగా ఇక్కడ రావడం జరుగుతుంది, కాబట్టి దానికి సంబంధించి కూడా మనకి ఇబ్బంది లేదు. ఒకే గోడ కింద 3 ద్వారాలు వచ్చాయన్నటువంటి ఫీలింగ్ కూడా లేకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనకి నైసర్గిక వాస్తు దోషాలు ఇంటి నిర్మాణం ఆగిపోవడానికి కూడా దోహదపడుతూ ఉంటాయి. పాత ఇళ్ళని కొనుక్కునే వాళ్ళు లేదంటే కట్టుబడి సగంలో ఆగిపోయినటువంటి నిర్మాణాలు కొనుక్కునే వాళ్ళు చాలా జాగ్రత్తలు వహించాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే తెలిసినటువంటి వ్యక్తులను తీసుకెళ్ళి, వాస్తు తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిద్ధాంతి గారిని కానీ ఎవరో ఒకరిని సంప్రదించి ఆగిపోయినటువంటి నిర్మాణాన్ని తీసుకోవాలనుకుంటున్నా, దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బాగుందా లేదా అన్నటువంటి అన్ని అంశాల గురించి చర్చించిన తర్వాత దాన్ని ప్రొసీడ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.